ఆదివారం నేను డ్యూటీకి వెళ్ళాలి. ఆదివారం నాకు ఫస్ట్ షిఫ్ట్, ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ అంటే మంగళవారం ఆఫ్ కాదు, శనివారం ఆఫ్ ఉండేది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళాలి అంటే మూడుగా మార్నింగ్ 5 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరితే 5:30 3 గంటల వరకు నేను ఫ్యాక్టరీలోనే ఉండవలసి వస్తుంది. ఒక వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయినాయి, 4 వారాలు అయింది. ఆరాధనకి ఎప్పుడైతే నేను దూరం అయిపోయానో నా హృదయం నిండా తెలియని దుఃఖం నిండిపోయింది. మీకు తెలిసి ఆదివారం చేసే 1-2 గంటల ఆరాధన వారమంతా ప్రశాంతంగా ఉంటా. ఎప్పుడైతే చర్చికి దూరం అయిపోయామో ఏం మాట్లాడుతున్నామో నాకే తెలియట్లేదు, ఏం తింటున్నాను నాకే తెలియట్లేదు, ఏదో తెలియని పిచ్చివాడిని బతుకునేట్టు బతుకుతున్నాను. ఇక ఒక రోజు సమయం 10 అవుతుంది, వర్కర్స్ లోడు సంచులు వేస్తున్నారు, అలా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. ఇది 10 గంటలకు నేను స్నానం చేసి చక్కగా దేవుడి మందిరానికి వెళ్ళవలసిన నా జీవితం ఈ ఫ్యాక్టరీలో ఇలా ఉండిపోయింది కదా, ప్రభా నాకు దయచేసి నాకు సహాయం చేయవా, నీ ఆలయంలో నేను ఉండాలి ప్రభా, నాకు నువ్వు సహాయం చేయకపోతే నేను ఈ ఉద్యోగం వదిలిపెట్టేస్తాను, నాకు ఆరాధన కావాలి కానీ ఇలా నా ఆదివారం ఫ్యాక్టరీలో ఉండద్దు ప్రభు అని ఏడ్చే, నిజంగా ఏడ్చే. నా కన్నీళ్ళు ఆ ఫ్యాక్టరీలో పడ్డాయి, నాకు గుర్తుంది. ఏడ్చే ఏదో పాట పాడుకుంటూ ఏడ్చే. ప్రభు కృప ఏంటో తెలుసా, వచ్చే ఆదివారం నుంచి నాకు ఆదివారం నైట్ షిఫ్ట్ పట్టాది. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని అడగలేదు, దేవుడిని అడిగాను, దేవుడే కృప బట్టి నైట్ షిఫ్ట్ పడ్డది. ఆదివారం పగలు ఆరాధన చేసుకునేవాడిని, చక్కగా రాత్రి డ్యూటీకి పాటలు పాడుకుంటూ పోయేవాడిని. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఆశ ఉంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. చర్చికి వస్తాడా రాడా, వీడికి ఆశ ఎలా ఉంది, దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు బిడ్డ, దేవునికి ప్రాముఖ్యత ఇస్తుందా, ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇస్తుందా, దేవునికి ప్రాముఖ్యత ఇస్తుందా, వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తుందా. దేవునికి కాకుండా నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా దాంట్లో నువ్వు డల్ 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 అవుతావు. 100% రాసి పెట్టుకో. అగస్టిన్ పాస్టర్ గారు చెప్పారని కూడా పెట్టుకో, దేవునికి కాకుండా నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అది వర్ధిల్లదు, అదే నీకు శాపంగా మారుతుంది. ఆ తండ్రి, తండ్రి లేకపోతే ఏముంది, కరుణామయుడు కరుణ లేకపోతే నువ్వెక్కడా, నేనెక్కడా.